అద్భుతాలు జరిగి ఉంటాయి కదా అద్భుతాలు తెలియని అద్భుతాలు జరుగుతాయి అవి కావాలి అది కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆషాఢ మాసంలో పికెట్ డ్యూటీ వేస్తారు అక్కడ అక్కడ ఉన్న గుడి గంటలు ఉన్నాయి ఆ గంటల సౌండ్ కి పాము చుట్టుకొని గంట కొడుతుంది రెండు గంటల రాత్రికి అర్థం కాలే పోలీస్ డిపార్ట్మెంట్ కి డ్యూటీస్ వేస్తారు అక్కడ ఆషాఢ మాసంలో అవును రాజుగద్దీలో పోలీస్ డిపార్ట్మెంట్ పికెట్ డ్యూటీ ఉంటుంది తో పోలీస్ రెండు గంటల రాత్రికి గుడి క్లోజ్ అయింది కిందకి వచ్చేసినాము నెక్స్ట్ డే గుడి గంటలు ఉన్నాయి అమ్మవారికి మీరు పాము పడగా ఉంటుంది పైన ఆ గుడి గంటలకి సౌండ్ వచ్చింది అంటే పాము గంటలు కూపినట్టు సౌండ్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి చూసేవారికి అక్కడ పాము కనిపించింది అదొకటి ఇంకోటి మహాంకాళి అమ్మవారి గుడిలో కూడా సొరంగు అని చిన్న చిన్న పామువి ఉన్నాయి మా తమ్ము కూడా పాములో రెండు సార్లు గుళ్ళో గుడిలో కానీ ఆయనకి ఇప్పటిదాకా అయ్యలేదు ఓకే తర్వాత ఉన్న మీరు అన్న అద్భుతాలు అంటున్నారు ఇవన్నీ అద్భుతాలు గుడి ఇక్కడ ఉన్న తర్వాత అక్కడ ఉన్న సరౌండింగ్కి శబ్దాలు రావడము ఆ గుడి దగ్గర ఈ మహాంకాళి అమ్మవారు జగదమ్మవారు శబ్దాలు రావడం పోలీస్ డిపార్ట్మెంట్ కనిపించడము ఎవరో గుడికి ఇంకా అంటే గుడి క్లోజ్ అయినా కూడా బోనాలు ఎక్కిస్తున్న శబ్దాలు కూడా వాళ్ళకి మంత్రాల శబ్దాలు అయిన అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు నాకు అన్న ఇట్లా గుడికడ రాత్రి రెండు గంటలకు ఇట్లా గంట సౌండ్ వచ్చింది నేను అమ్మవారిని మొక్కున తప్పులైన అనేసి ఆయన ఏమేమి అనుకుంటాం తప్పులేని మొక్కున స్వయం భూ అమ్మవారు అని చెప్పేసి ఆయన కూడా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఒక పది సంవత్సరాలు అవుతుంది పది పదిహేను సంవత్సరాలు ఆ గుడికి ఫ్యామిలీతో వచ్చి మొక్కి పోతాడు ఆయన అద్భుతమే కదా వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాకు ఇవన్నీ తెలియదు కదా ఆయన ఫ్యామిలీతో వస్తూనే ఉంటాడు ఫిఫ్టీన్ ఇయర్స్కి నేను చూసిన అద్భుతం ఆయన వస్తూనే ఉంటాడు గుడికి ఇప్పుడు చాలా అయినాయి అక్కడ చాలా విషయాలు అందరు ఉన్నారు అందుకే ఇంతమంది జనాలు వచ్చి అమ్మవారికి అక్కడ పూజలు ఇస్తున్నారు ఓడిబియాలు పోస్తున్నారు అన్ని అందరికి మంచి జరుగుతున్నందుకే అమ్మవారు అక్కడ అందరు చల్లగా చూస్తుంది ఇప్పుడు నైట్ డ్యూటీ వస్తారు ఇప్పటికి నైట్ డ్యూటీ వేస్తే వీళ్ళకి ఎట్లనే అమ్మవారు తిరిగినట్టు అనిపిస్తే వాళ్ళు మాంకాలంలో ఎనిమిది తొమ్మిది నాలుగు ఆరు గంటలు పోయిస్తారు ఇద్దరు పోయి వచ్చి కింద గేట్ కాలంలో గుడికాయలు ఉండరు అంటే ఇప్పటికీ ఉండం ఆయన మేము ఉండం అంటే బయపడతాడు గుడి దగ్గర ఉండడానికి అవర్ సౌండ్ వస్తది మాకని మేము డ్యూటీ మీద చేసినా వచ్చి ఇప్పటికీ డే రేట్ ఉంటది సైట్ చూడాలం వచ్చి ఆంద్ర దోస్తం కింద ఉండటం అని ఉండం మనం ఏం తప్పు చేయకుంటే ఏమనేది దేవత కూడా ఏదో పాములు ఉన్నాయి అక్కడ నిన్నకొండాని పామ్ లాంటి వాళ్ళ రమవార్ కనిపిస్తాడు నాకు అవర్ ఉండని సెక్యూరిటీ డిపార్ట్మెంట్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ వాళ్ళే చెప్పిరు ఎందుకంటే ఆడ సెక్యూరిటీ వాళ్ళే ఉంటారు కదా వాళ్ళు చూస్తారు శబ్దాలు అయితే వినిపిస్తాయి అమ్మవారికి మాసం కాకుండా నార్మల్ డేస్ తో కూడా అక్కడ శబ్దాలు వినిపిస్తాయి ఆ గుడి చుట్టూ ప్రాంగణంలో కూడా పాములు తిరగడం చూస్తుంటాము అమ్మవారికి అక్కడ ఉన్న జనాలు కూడా ఉన్న జనాలు కూడా పాత నుంచి ఎలాగో సాంప్రదాయం అవుతుందో అక్కడ వచ్చి అమ్మవారికి అమాస అమాసకు పూజలు చేస్తూనే ఉంటారు ఇవి వెలిసిన విగ్రహాలు కదా ఇప్పుడు వీర గుడిలో ప్రతిష్టాపన విగ్రహాలు ఇవి అమ్మవారు స్వయంగా వెలిసిన విగ్రహాలు ఉన్నాయి మీరు అక్కడ చూడవచ్చు రాజుగారి గది అని ఒకటి ఉంది అక్కడ వెలిసిన పాదాలు ఉన్నాయి ఫస్ట్ ఆ పాదాలకి ఆ పాత ఉన్న శ్రీకృష్ణ దేవాలయ నిజాం టైం వారికి అమ్మాయి రాజుగద్దీ కదా ఇక్కడ నుంచి కొంచెం మీరు కొండలలో ఉండండి అమ్మా అది అంటే మీరు చూసిన గుడి కూడా మొత్తం మీరు కొండలలోనే ఉంది వెలిసిన విగ్రహాలు ఉన్నాయి ఒకటి మాంకలమ్మ కొండ కింద ఉన్నది జగిదమ్మ కూడా కొండ మీదనే ఆమె కొండల మధ్యలో కుట్టలాల మధ్యలో ఉందన్నట్టు సో ఇంతకుముందు నేను స్టార్టింగ్లో అడిగిన అంటే నిధులు ఉన్నాయంట కదా గోల్కొండ కోటలు అని సో ఇప్పుడు మీరు చదువురు కాబట్టి మీకు ఐడియా ఉండాలి అంటే నిజంగా నిధులు ఉన్నాయా గోల్కొండ కోటలు అంటే ఏదో క్లోజ్ అయి కదా గోల్కొండ కోటలో కోటలో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి తర్వాత గోల్కొండ సరౌండింగ్ ఉన్న ఒక బౌండరీ వాల్ అంటారు దాన్ని అది కోట సఫీల్ అంటారు దాన్ని సఫీల్ బౌండరీ ఆ సఫీల్ చుట్టూ ఏం చేశారంటే వాటర్ కెనాల్ ఉంది అలా మన ముసిల్లు వదిలిపెడతారు అప్పుడు ఎవరైనా వచ్చినా కోటలో రావాలంటే అది ఈదు ఇప్పుడు ఇంత ఒక పదిహేను ఫీట్లు ఇరవై ఫీట్లు ఉంటుంది నుంచి ఈదు కూడా రావాలంటే ఆ ముసులు ఫస్ట్ అలా చంపేస్తాయి తర్వాత కోట ఎక్కాలంటే ఆ కోట మీద మళ్ళీ ఒకటి డిజైన్ చేసి పెట్టారు వాళ్ళు ఆయిల్ పోవడానికి వేడి నీళ్ళు వేడి నూనె పోస్తారు ఆ ఎక్కకుండా అదొక దాని ఇంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సఫీల్ అంటే ఇంకో బౌండరీ వాళ్ళు గోల్కొండకి నిధులు గోల్కొండ కోటలో హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఉన్నాయి కానీ అవి ఆ పురాణ కాలంలో నిధులు దాచి పెట్టడం అప్పుడు బీర్వాళ్ళ అనుమానం లేకుండే నిధులు అనేది అంటే వాస్తవంగా కుండలలో బంగారము పెండి ఇసుకలన్నీ తొవ్వి పెట్టేవాళ్ళు అవి పెట్టేసి ఆ పత్రం ఒకటి రాసేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుండే ఇప్పుడు రీసెంట్గా మీరు మదీన దగ్గర ఉన్న ఒక ఫ్లవర్ పౌంటైన్ ఉంది దానికి గొలుసులు ఉండే అన్ని అవును ఆ గొలుసులు రీసెంట్గా అందరూ ఆమె ఉంచుతుండే లేకుండా అంత పెయింట్ వేసి అట్లనే పెడుతుండే నిజాం టైం నిజాం వాళ్ళకి దొరికింది ఆ పత్రము వాళ్ళు వచ్చి ఆ గోల్సులు తీసుకుని వెళ్ళిపోయారు అది తీసుకొని వెళ్ళిపోయినంత నెక్స్ట్ డే పేపర్లో వచ్చిందండి బంగారు వైట్ గోల్డ్ ఇది బంగారం గొలుసులు ఇవ్వని తెలిసి అంటే అలాగ నిధులు దాచిపెట్టేవాళ్ళు పాతకాలంలో ఆ నిధుల నుంచి ఇక కొంతమందికి సబ్ శబ్దాలు వినబడతాయి కొంతమంది ఏమంటారు బలి కార్యక్రమం ఇచ్చేసి ఆ నిధులు బయటకు వస్తాయని అవి గోల్కొండలో కొన్ని కొన్ని రీసెంట్గా కేసులు కూడా అయినాయి మా దగ్గర తవ్వడం జరిగింది ఒక ఆరు నెలల కింద మూడు నెలల కింద తోగితే అది తెలిసిపోతుంది వేరే ఇంట్లో వాళ్ళు కూడా

కలిసి వచ్చిందామె అంటే వీళ్ళ ఫ్యామిలీస్ నిజాం గోల్కొండలో కూడా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ లో గోల్కొండ కోటలో బంజారి దర్వాజ దగ్గర ఉంటారు